దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు, దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఫలితాలు కూడా దానికి సంబంధించి వెల్లడించేటువంటి అవకాశం కనపడుతుంది. సో మొత్తం కొవ్వూరు కానీ, నర్సాపురం కానీ ఈ రెండు మొదటి ఫలితాలుగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక అమలాపురం చివరి ఫలితంగా రాబోయేటువంటి అవకాశం ఉంది. మొత్తం 1985 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 5000 పైగా కేంద్ర బలగాలను మోహరించారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద, 33 కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పకడ్బందీగా ఎలక్షన్ కౌంటింగ్ను కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు జాయిన్ అవుతున్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. సో ఇక్కడ వచ్చేటువంటి పోలింగ్ కౌంటింగ్ ఫలితాలతోటి ఏమైనా ట్రెండ్ అంచనా వేయచ్చా? వాస్తవానికి ప్రతిసారి కౌంటింగ్ సందర్భంలో జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ నుంచి వచ్చేటువంటి డేటా ఒక రకంగా లీడ్ చేస్తుంది అనేటువంటి ఒక ఎస్టిమేషన్ ఉండేది. ఈసారి అది కొంత చిక్కులు సృష్టించేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్, ప్లస్ ఇదివరకు పోస్టల్ బ్యాలెట్ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఎక్కువ శాతం ఉపయోగించేది. అలానే సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించిన, అంటే సర్వీస్ ఓటర్స్ అంటారు, వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఇప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, ఈవెన్ మిలిటరీ ఫోర్సెస్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి క్రమంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఈసారి డిఫరెంట్ సెగ్మెంట్స్ వచ్చినాయి, హోమ్ ఓటర్స్తో సహా చాలా సెగ్మెంట్స్ అందులో యాడ్ అయినాయి. అందుకనే ఏపీలో అయితే 5.5 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే 7:30 లేదా 8 గంటలకి ఉదయం ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేసేవాళ్ళు. అది పాత పద్ధతి ఎలా అయితే పేపర్ కౌంటింగ్తో ఉంటుందో అలానే వాటన్నిటిని కూడా సపరేషన్ చేసి ఆ కట్టలు కట్టినటువంటి వాటిపైన ఒక లెక్క చెప్పేవాళ్ళు. హాఫ్ అన్ అవర్, హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లో ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యేది. అయిపోయిన వెంటనే ఫైనల్గా ఇన్ని నంబర్స్, అంటే ఒక పార్టీకి ఇన్ని నంబర్స్ వచ్చినాయి అనేటువంటిది ఒక ఫిగర్ చెప్పడానికి అవకాశం. సో ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు లీడ్ వస్తున్నారు అనేటువంటి విషయానికి అంచనా వేయడానికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగపడేది. కానీ ఈసారి పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ రీత్యా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయడానికి కనీసం 2.5 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది. సో 8 గంటలకి పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కౌంటింగ్ ప్రక్రియలో ఫస్ట్ ఫేజ్ పోస్టల్ బ్యాలెట్లే ఓపెన్ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా యావరేజ్గా 2000 నుంచి 5000 వరకు పోస్టల్ బ్యాలెట్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని సార్ట్అవుట్ చేసి వాటి లెక్క చెప్పడానికి మ్యాక్సిమం 2.5 గంటలు పడుతుంది. అంటే 1 గంట, 1.5 గంటల తర్వాత కొన్ని ఫలితాలు రావచ్చు, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావచ్చు. కానీ అది ముందు వెలువడుతుంది అనేటువంటి విషయాన్ని మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఇక ఇంకొకటి ఏంటంటే 8.5 గంటలకి హాఫ్ అన్ అవర్ తేడాతో ఈవీఎం మిషన్లు ఓపెన్ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ ఈవీఎం మిషన్ ఓపెన్ చేసేటువంటి క్రమంలో కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అది చూసి దాన్ని అర్థం చేసుకుని ఏజెంట్లు యాక్సెప్ట్ చేసి దీని ఒక అది కూడా యావరేజ్గా 1 గంట పడుతుంది. అంటే మొదటి రిజల్ట్ను మనం గంటలో చూడడానికి అవకాశం, మొదటి రిజల్ట్ మీన్స్ మొదటి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయడానికి, ఎవరికి ఎక్కడ ఎన్ని వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి నంబర్స్ అనేటువంటి తేలడానికి 1 గంట, 1.5 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. వన్స్ ఈవీఎంలు ఫస్ట్ ఓపెన్ చేశారంటే కనుక ప్రతి ఈవీఎం నుంచి కౌంటింగ్ చేయడానికి యావరేజ్గా 20 నుంచి 25 నిమిషాలు సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. సో దాన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు మొదటి రౌండ్ ప్రకటన రావడానికి కూడా 1.5 నుంచి 2 గంటలు ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి రౌండ్స్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ బ్యాలెట్ ఉన్న చోట రౌండ్స్ కింద కౌంట్ చేయాలనేటువంటి ఒక డిసిషన్ తీసుకున్నారు. సో ఇవన్నీ కలిపి మనం చూస్తే కనుక మొదటి ఫలితం రావడానికి కనీసం 1.5 నుంచి 2 గంటల సమయం, ఫలితం మీన్స్ ట్రెండ్ తెలియడానికి. సో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఆ సమయానికి డేటా వచ్చే అవకాశం ఉందా అంటే ఎలక్షన్ కమిషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. సో అంతా సజావుగా జరిగి ఉంటే కనుక 2 గంటలకి, అంటే కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు మొదలైతే 10 గంటల సమయంలో మనకి డేటా బయటకు వస్తుంది, ట్రెండ్స్ కొంత తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటివరకు నిరీక్షణ, అప్పటివరకు ఈ ప్రాసెస్ అంతా కూడా అధికారులు పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా 1985 చోట్ల సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయనేది గుర్తించారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. మనం చెప్పే డేటా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ డేటా. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆల్రెడీ పోస్ట్ పోల్ వైలెన్స్కి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటి నేపథ్యంలోనే 12,000 మందిని బైండోవర్ కేసులతో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం కూడా పారామిలిటరీ ఫోర్సెస్ని కానీ స్థానిక పోలీసు బలగాలు కానీ దాదాపు 62,000 బలగాల్ని
మొత్తం కౌంటింగ్ సెంటర్స్ దగ్గర మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నిటినీ కూడా బయట, ఇంకొకటి ఇప్పుడు కౌంటింగ్ సెంటర్లో ఎలాంటి విద్వేషాలు లేదా ఉద్రేక చర్యలకు పాల్పడినా కానీ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం అనేటువంటి మాట ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అలౌన్స్ చేసింది. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర అసలు ఎవరిని అలౌ చేయాలనే వారి దగ్గర అనే విషయంలో కూడా ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. మొత్తం టోటల్ రెడ్ జోన్గా అనౌన్స్ చేశారు. ఆ చుట్టుపక్కల 144 సెక్షన్, ఇప్పుడు 144 సెక్షన్ పెడతారు, ఈసారి కూడా 144 సెక్షన్ పెట్టారు. ప్లస్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ చేశారు. అంటే చాలా సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అనేటువంటి ఇండికేషన్స్ మాత్రం అధికారులు స్పష్టంగా ఇచ్చారు. సో కౌంటింగ్ పైన ఉత్కంఠ ఉంది, దేశవ్యాప్తంగా కూడా అదే స్థితి ఉంది. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అది ఇంకొక 10% 15% ఎక్కువే ఉంది. సో ఏం జరుగుద్ది అనేది క్షణక్షణం ఉత్కంఠ రేపేటువంటి సందర్భం. అదే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఈరోజు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అలానే జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి జడ్జిమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి చరిత్ర చాలా ఉంది. సో ఆ లెక్కల ప్రకారం చూస్తే ఈసారి ఏపీ ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేటువంటి విషయం మీద కూడా చాలా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకొకటి సార్, పిఠాపురం నియోజకవర్గం ఫలితానికి సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఎగ్జైట్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారనేటువంటి ట్రెండ్ కొంత అన్ని సర్వేలు చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినప్పటికీ ఎంత మెజారిటీ వస్తుంది అక్కడ ఇంకా పూర్తి స్థాయి రిజల్ట్ తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. సో పిఠాపురంది ఎప్పటివరకు వచ్చేటువంటి అవకాశం ఉండదంటారు? వాస్తవానికి పిఠాపురంలో యాంగ్జైటీ అందరిలో ఉంది. అయితే అక్కడ పిఠాపురంలో జరిగేటువంటి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలని 3 డివిజన్లుగా ఎలక్షన్ కమిషన్ విభజించింది. సో అతి తక్కువ అంటే 20 లోపు కౌంటింగ్ రౌండ్స్ ఉండేటువంటి కేంద్రాల జాబితాలో పిఠాపురం కూడా ఉంది. కాబట్టి యావరేజ్గా మనం అది చూసేటువంటి పరిస్థితిలో మధ్యాహ్నం 12:30 సమయానికి క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రిజల్ట్ అనౌన్స్ చేయడానికి 1-2 గంటల ఆలస్యం కావచ్చు, లేదా సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్ కొవ్వూరు నర్సాపురం 13 రౌండ్స్ మాత్రమే ఉన్నాయనేటువంటిది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి డేటా. సో ఈ 13 రౌండ్స్కి సంబంధించిన below 20 ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ముందు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద 6 నియోజకవర్గాలు ఉన్నట్టున్నాయి ఆ below 20లో. 20 నుంచి 25 రౌండ్స్ చొప్పున చూసేటువంటి నియోజకవర్గాలే 61 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. సో ఆ పైన ఉండేటువంటి మళ్ళీ 2-3 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15 నుంచి 20 మధ్యలో ఉండేటువంటి నియోజకవర్గాలే 111 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇన్ని నియోజకవర్గాలు, ఈ డేటా అంతా కూడా, ఈ 111 నియోజకవర్గాల డేటా అంతా కూడా వీళ్ళు కౌంటింగ్ కంప్లీట్ చేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి కొంత టైం పట్టవచ్చు. బట్ రౌండ్స్ వారీగా చివరి రౌండ్ వరకు మనం చూసేటువంటి అవసరం ఉండకపోవచ్చు కొన్ని వాటిలో. ఆ జాబితాలో ఖచ్చితంగా పిఠాపురం ఉంటుంది అనేటువంటి అంచనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కూడా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్కి అక్కడ ఖచ్చితంగా ఎడ్జ్ ఉందనేటువంటి అంచనాలు ఉన్నాయి. కాబట్టి మొదటి 2-3 రౌండ్స్లోనే లీడ్ తెలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ టఫ్ ఫైట్ ఉంటే కనుక లాస్ట్ రౌండ్ వరకు కూడా చూడాల్సి సందర్భం. మొదటి 2-3 రౌండ్స్లో కనుక సింపుల్ మెజారిటీ, 4,000 నుంచి 5,000 మెజారిటీ కనుక మెయింటైన్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థి. సో 3-4 రౌండ్స్ తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ కొన్ని పాకెట్స్లో, ఎందుకంటే మొత్తం మీద 3 మండలాలు మాత్రమే ఉన్నాయి, 3 మండలాల్లో కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో వైసీపీ గట్టి పట్టుంది అనేటువంటి మాట చెప్తున్నారు. అవి ఏ రౌండ్స్లో వస్తాయి అనేది కొంత సస్పెన్స్ వాతావరణం ఉంది. ఆ రౌండ్స్లో వచ్చేటువంటి లీడ్ వైసీపీ గెలుపును డిసైడ్ చేస్తుందా లేదా అనేది చూస్తే కనుక ఇక పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ విజయాన్ని మనం ఖరారు చేసుకునేటువంటి అవకాశాన్ని కనుక. మరొక వైపు పిఠాపురంలో కూడా భారీగా భద్రతను అక్కడ పోలీసులు కూడా మోహరించడం జరిగింది. అంటే అంత సమస్యాత్మక ప్రాంతంగా పిఠాపురాన్ని భావిస్తున్నారా, లేకుంటే అక్కడ నుంచి ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం అలా ఫాలో అవుతున్నారా? అంటే రాష్ట్రంలో అన్నిటికంటే ముందు వచ్చినటువంటి రిపోర్టు పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మీద పోస్ట్ పోల్ వైలెన్స్కి సంబంధించి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సమయంలో కొంత అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందని కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అందులో ఒక కీ కాన్స్టిట్యూన్సీస్లో పిఠాపురం 1 ఉంది. సో పిఠాపురంలో ఏమైనా జరగచ్చు, కౌంటింగ్ని డిస్టర్బ్ చేయడం కోసం కౌంటింగ్ సెంటర్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రకటనలు మనం చూసాము. ఒకవేళ రూల్ పొజిషన్ ఎలా ఉన్నా కానీ మన ఓటు చెల్లుబాటు కావడం లేదు అనేటువంటి పరిస్థితి ఉంటే ఎంతవరకైనా వెళ్ళి కొట్లాడండి అనేటువంటి విషయం చెప్పారు. అలానే అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తన క్యాడర్లు ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లకి, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు పార్టీ కార్యాలయంలో. అదేవిధంగా ఆ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కాల్ సెంటర్లో
లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు అందుబాటులో ఉంటారు, ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి కాంటాక్ట్ చేయాలి, ఎందుకంటే కౌంటింగ్ సెంటర్స్లో మొబైల్ ఫోన్స్ ఏమో ఎక్సెప్ట్ పేపర్స్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది, మీరు అది తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎక్సెప్ట్ కొన్ని పేపర్స్, ఏవైతే వాళ్ళు ప్రొసీజర్ పరంగా అప్రూవల్ ఉన్నటువంటి పేపర్స్ ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళడం మినహా మిగతా ఏం చేయాలి. కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు, మళ్ళీ బయటకు వచ్చి ఫోన్ చేయాలి, బయటకు వచ్చి ఇలా జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక చాలా సెన్సిటివ్ ఇష్యూ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఉండేటువంటి వాళ్ళ ద్వారా ఈ అంశాలు కనుక స్ప్రెడ్ అయితే రియాక్షన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, వైలెంట్గా కూడా ఉండొచ్చు. సో అందుకనే ఎలక్షన్ కమిషన్ ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలన్నీ కూడా తీసుకుంది. ఒకవేళ ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక లీగల్ ప్రొసీజర్లోకి వెళ్ళాలంటే దానికి సమయం ఉంటుంది. కానీ ఇమీడియట్గా అక్కడ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తే కనుక మొత్తం సిస్టమ్, కౌంటింగ్ వ్యవస్థ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక అరగంట గంట నిలిపేయాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. మనం గతంలో చూసాం కొన్ని కొన్ని ఆల్మోస్ట్ అంతా అయిపోయినా కానీ ఇంకా డౌట్ క్లారిఫికేషన్ కోసం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైనటువంటి మాట చెప్పింది. మీనా గారు నిన్న చేసినటువంటి ఫైనల్ ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే, ఏ అనుమానం ఉన్నా కానీ ఆ అనుమానాన్ని నివృత్తి చేసిన తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుంది అన్నారు. సో ఒకవేళ రెండు మూడు మనం అనుకుందాం, ఒకవేళ టఫ్ ఫైట్ ఉంది, ఇద్దరు అభ్యర్థులకి ఒకటే ఓటు, ఒకటే నంబర్ ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? సో ఇట్లాంటి వాటిపైన కూడా ఆల్రెడీ కొన్ని మోడల్స్ ఉన్నాయి. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్స్లో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉండేటువంటి ఏజెంట్లు కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో దుడుకుగా మాట్లాడినా కానీ, ఎదుటి వాళ్ళపైన దుడుకుగా మాట్లాడినా కానీ గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. సో అందుకని పిఠాపురం విషయంలో అక్కడ అటువంటి సెన్సిటివిటీ ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గెలుస్తారా గెలవరా అనేటువంటి చర్చ కంటే ఇప్పుడు మెజారిటీ ఎంత అనే దాని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక్క ఓటు తగ్గినా కానీ మెజారిటీ విషయంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండొచ్చు అని ఎన్డీఏ కూటమి పక్షాన ఎవరైతే ఏజెంట్లుగా ఉంటారో, లేదా జనసేన నుంచి ఎవరైతే ఏజెంట్లుగా ఉంటారో, వాళ్ళందరూ కూడా ఆ విషయంలో సీరియస్గా రియాక్ట్ కావచ్చు. అలానే వాళ్ళకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారనేటువంటి మాట అధికార పార్టీ పదే పదే చెప్తుంది, గత 20 రోజులుగా చెప్తుంది. ఎప్పుడైతే ఎన్డీఏతో బీజేపీ కలిసిందో అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ పార్టీలో చేరిందనే, ఆ కూటమిలో చేరిందనేటువంటి కామెంట్స్ బహిరంగంగానే చేస్తున్నారు. సో ఈ ఎమోషనల్గా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, ఇటువంటివన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తాయి. అందుకనే పిఠాపురంని సెన్సిటివ్ జాబితాలో టాప్ పొజిషన్లో పెట్టారు. వాస్తవానికి హింసాత్మకమైనటువంటి నియోజకవర్గాల జాబితాలు చూస్తే పల్నాడు ప్రాంతం నియోజకవర్గాలు, 3-4 నియోజకవర్గాలు ఉన్నాయి. మాచర్లు కావచ్చు, గురజాలు కావచ్చు, అలానే అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3-4 నియోజకవర్గాలు ఉన్నాయి. ధర్మవరం కావచ్చు, తాడిపత్రి కావచ్చు. సో ఈ ఇట్లాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ డిప్లాయ్మెంట్ జరిగింది. కానీ పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఈ రూపంలో, ఒక ఎమోషన్ రూపంలో రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఎలక్షన్ కమిషను ఈ చర్యలు తీసుకుంది. అలాంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది కదా. ఎలక్షన్ కంప్లీట్ అయినా కానీ 15 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్ అన్ని కూడా డిప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో అలానే కొనసాగించండి అంటేనే ఏపీలో ఒక సెన్సిటివ్ సిచ్యుయేషన్ ఉంది అన్న వాతావరణాన్ని అధికారికంగా చెప్పకనే చెప్పినట్టు అవుతుందన్నమాట. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈసారి ఎలక్షన్ కమిషన్, అలానే పోలీస్ యంత్రాంగం ఇవన్నీ కూడా చాలా టఫ్ డెసిషన్స్ తీసుకున్నారు. అలానే సోషల్ మీడియా విషయంలో కూడా చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పోస్టులు పెట్టినా, ఈవెన్ వాట్సాప్లో పెట్టినా కానీ, ఎందుకంటే ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ, ఇన్స్టా ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్ వ్యూయింగ్లో ఎక్కువ ఉంటాయి. వాట్సాప్ అనేవి క్లోజ్డ్ గ్రూప్స్లో ఉంటాయి, ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎవరైతే ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళే చూసే అవకాశాలు. సో అలాంటి వాటి మీద ఒకవేళ రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ పెట్టినా కానీ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. చాలా సెన్సిటివ్ సిచ్యుయేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరు గెలుస్తారనేటువంటి విషయంలో ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రాపర్ పల్స్ ఇవ్వలేకపోయినాయి. మోస్ట్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్స్ అనుకునే ఒకవైపు ఇచ్చినాయి, మోస్ట్ పాపులర్ ఆర్గనైజేషన్స్ అనుకునే ఇంకోవైపు ఇచ్చినాయి, టఫ్ ఫైట్ అనేటువంటి మాటని ఎక్కువ శాతం ఇచ్చినాయి. సో ఎడ్జ్ టు ఎడ్జ్ ఏం జరిగినా కానీ ఎవరైనా 5 నుంచి 15 సీట్ల మధ్యలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్పిన నేపథ్యంలో ఎలక్షన్స్ తర్వాత చాలా జిమ్మిక్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ ముందు నిష్పక్షపాతంగా జరగాలి, యాజ్ పర్ ద ప్రొసీజర్, పద్ధతి విధానం ప్రకారం జరిగితే కనుక ఏ సమస్యలు ఉండవు కాబట్టి అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అనివార్యం. ఎన్నికల అధికారులు నిన్న ఒక మాట కూడా అన్నారు, కూడా జరిగింది, రీకౌంటింగ్ కూడా కోరవచ్చు కానీ దానికి సహేతుకమైనటువంటి కారణం ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాంతోపాటు ఇప్పుడు కౌంటింగ్లో భాగంగా అక్కడక్కడ ఈవీఎంలకు సంబంధించి కొన్ని మొరాయించినాయి అనేటువంటి ఘటనలు గతంలో చూసాం, అలాంటి ఇబ్బందులు వస్తే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది వీళ్ళకి? రీకౌంటింగ్ సంబంధించి కూడా ఇలాంటి ఇష్యూసే
మెయిన్గా బేస్ అయి ఉంటాయి అడగడానికి కూడా అభ్యర్థులు. అంటే ఒకటి, ఇప్పుడు టెక్నాలజికల్గా ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ప్రకారం చూస్తే కనుక ఈసారి ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. అంటే చాలా టెక్నాలజీని ఉపయోగిస్తుంది, బహుశా దేశ ప్రపంచం మొత్తంలో అత్యధిక టెక్నాలజీని ఎలక్షన్స్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేసినటువంటి దేశం మనదే. ఈవెన్ అమెరికా కూడా ఇప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ మీద డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఈవీఎంలు వాడుతున్నాము, ఇప్పుడు ఎలక్ట్రానికల్లీ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి సిస్టమ్ని తీసుకొచ్చాము, హోమ్ బ్యాలెట్ తీసుకొచ్చాము, నార్మల్ పోస్టల్ బ్యాలెట్ని పక్కన పెడితే ఇట్లా డిఫరెంట్ మోడల్స్లోకి మనం వెళ్తున్నాం. సో టెక్నికల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కోసం కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ కొన్ని అడ్రస్ చేసి పెట్టింది. మొన్న జరిగినటువంటి పరిణామాలు కూడా, పోలింగ్ జరిగినటువంటి సందర్భంలో ఏం జరిగింది, ఈవీఎంలో ధ్వంసం జరిగితే కూడా ఇమీడియట్గా అక్కడ ఇంజనీర్స్ని, అంటే ఒక కొన్ని పోలింగ్ స్టేషన్కి సంబంధించి కొంతమంది ఇంజనీర్స్ని అక్కడ డిప్లాయ్మెంట్ చేసింది. వాళ్ళంతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని చెప్పని ఒక టీమ్ని పెట్టింది, అంటే ఈ ర్యాపిడ్ స్క్వాడ్స్ అని చెప్పని పెట్టి వీళ్ళు ఇమీడియట్గా ఆయా ప్రాంతాల్లో పర్యటన చేస్తారు. అందులో నార్మల్గా తనిఖీ చేసే వాళ్ళతో పాటు కూడా, అంటే సిస్టమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదని చూసే వాళ్ళతో పాటు కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. సో ఈసారి కౌంటింగ్ సెంట్రల్ దగ్గర ప్రతి కౌంటింగ్ సెంటర్, ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఇన్ని చూసినా కానీ 25 పార్లమెంట్ స్థానాల పరిధిలోనే జరుగుతుంది. వాస్తవానికి మనకు డౌట్ రావచ్చు, ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల కౌంటింగ్ ఒకే చోట చేసేయచ్చు కదా, అసలు గందరగోళం ఉండదు కదా అనేటువంటి అభిప్రాయం రావచ్చు. కానీ ఎందుకని వేరువేరుగా చేస్తారంటే 4 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు లేదంటే 2-2 ఒక చోట సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా ఒకే దగ్గర జరిగితే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వాళ్ళు తెలిసిపోతుంది, ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అనేటువంటి డేటా ఇమీడియట్గా తెలుస్తుంది. కాబట్టి ఇది కొన్ని రకాల ఎమోషన్స్ అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని స్ప్లిట్ అనేది జరుగుతుంది. చాలా చోట్ల పెద్ద పెద్ద నగరాల్లో కూడా, ఈవెన్ హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా 16 చోట్ల 15 చోట్ల కౌంటింగ్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఇదంతా కన్సాలిడేట్ చేసి ఫైనల్గా ఎలక్షన్ అఫీషియల్స్ మాత్రమే ఆ డేటా రిలీజ్ చేస్తారు. లేదంటే అక్కడ కూర్చున్న ఏజెంట్లకు కూడా విషయం తెలిసిపోద్ది కదా, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఈసారి ఏజెంట్లకి సంబంధించి, వాళ్ళకి చివరికి మద్యపానం చేశారా లేదా అనే టెస్ట్ కూడా, బీప్ టెస్ట్ అది కూడా పెడుతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఎంత సీరియస్గా ఈ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుని, వాస్తవానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే కానీ దాదాపు 2-2.5 ఏళ్ల కసరత్తు మొత్తం ఈ ప్రక్రియ అంతా నిర్వహించడానికి. ఎందుకంటే 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, 64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, ప్రపంచంలో అతిపెద్ద ఎన్నిక కింద ఇది ఆల్రెడీ డిక్లేర్ అయింది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు టెక్నికల్ ఇష్యూస్ విషయంలో కూడా ఇగ్నోరెన్స్ అనేది అసలు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతోనే ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా ఆ ఇంజనీరింగ్ వ్యవస్థని, సాఫ్ట్వేర్ని పర్యవేక్షించేటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈవీఎంలు మొరాయించినా కానీ మ్యాక్సిమం ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ డిలే కావచ్చు, తప్పితే అంతకంటే పెద్ద డిఫరెన్స్ రావడానికి అయితే అవకాశం. ఈవీఎం పగలగొట్టేస్తేనే చిప్ని జాగ్రత్తగా తీసి రీప్లేస్ మళ్ళీ డేటా చెక్ చేసుకొని ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పని చేశారు. సో ఇది జరిగినప్పుడు డౌట్ ఉండడానికి అవకాశం ఉండదు. అలానే క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి క్రమంలో ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి కూడా వాళ్ళు 2 పార్టీలు ఉంటే 2 పార్టీలు, 3 పార్టీలు ఉంటే 3 పార్టీలు, ఆ వర్గాలన్నింటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళ యాక్సెప్టెన్స్ తర్వాతనే ఈవీఎంలు ఓపెన్ చేస్తున్నారు. సో ఇందులో అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉండదు. రూల్ పొజిషన్ ఫాలో అవుతున్నారా లేదా, అలానే ప్రాపర్గా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉన్నాయా లేదా, ఇవి రెండు చూసుకుంటే ఇష్యూ రాదు. ఈవీఎంలో మొరాయింపు తర్వాత వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమవుతుందంటే, ఈ కౌంటింగ్ సందర్భంలో చాలామంది రీకౌంటింగ్ విషయంలో అడిగేటువంటిది ఏంటంటే ఇవి జెన్యునా కాదా అనేటువంటి చర్చ ఎప్పుడొస్తుంది. టఫ్ ఫైట్ ఉండి 10 ఓట్లు 15 ఓట్లు 20 ఓట్లు, లాస్ట్ టైం మనం చూసాం విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 15 ఓట్ల తేడాతో బొండవమ్మ ఓడిపోయాడు, మల్లాది విష్ణు గెలిచారు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం రీకౌంటింగ్ అడగొచ్చు. రీకౌంటింగ్ అడిగినా కానీ మ్యాక్సిమం ఒక 1 అవర్, ఎందుకంటే అన్ని కౌంట్ చేసేటువంటి యాక్సెప్టెన్స్, అంటే టోటల్గా ఏ బ్యాలెట్ మీద డౌట్ ఉంది, ఏ ఈవీఎం మీద డౌట్ ఉంది, ప్రతి పోలింగ్ బూత్కి ఒక ఈవీఎం రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో పలానా బూత్లో మాకు ఎక్కువ ఓట్స్ రావాలనేటువంటి కన్సిడరేషన్ వాళ్ళ క్లారిటీ ఉంటుంది, అది ఉన్నప్పుడు కన్సిడర్ చేస్తారా అది మాత్రమే కౌంట్ చేయాలా లేదా మొత్తం కౌంట్ చేయాలా. మొత్తం కౌంట్ చేయాలంటే కూడా మళ్ళీ చేయొచ్చు, ఇంకో 2-3 గంటల ప్రక్రియ ఆలస్యం కావచ్చు. అందుకని ఎలక్షన్ కమిషన్ టోటల్ అనౌన్స్మెంట్ చేయడానికి రాత్రి టైం తీసుకుంది, రాత్రి 10 గంటల వరకు మొత్తం డేటా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎంత జాప్యం జరిగినా కానీ. ఎందుకంటే 20 రౌండ్ల కౌంటింగ్ కనుక ఉండేటువంటి నియోజకవర్గాన్ని మనం ఎందుకంటే ఎక్కువ నియోజకవర్గాలు అవే ఉన్నాయి,
111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల కౌంటింగ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది జరిగేటప్పుడు ఏమవుతుంది, మొత్తం మీద 4 నుంచి 5 గంటల సమయం వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు అఫీషియల్గా అనౌన్స్ చేయడం. సో అలా చూసినప్పుడు ఒక 6 గంటల సమయం వేసినా కానీ సాయంత్రం 5 గంటల కల్లా రావాల్సిన డేటాను మళ్ళీ ఇంకోసారి కౌంట్ చేయాలంటే ఇంకొక 5-6 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకంటే ఎక్కువ ఛాన్సెస్ ఉండదు. పోనీ అది కూడా అయిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే కనుక వీవీప్యాట్ కంపారిజన్ చేయడానికి అవకాశం. వీవీప్యాట్ స్లిప్స్ అన్నీ కూడా ప్రింట్ అయిన వాటిని స్టోర్ చేసి ఉంటాయి కాబట్టి వాటితో కంపేర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు మ్యాచ్ అయిన తర్వాత డౌట్ ఉండడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇంకా ఏదైనా గందరగోళం సృష్టించాలి లేదా ఇద్దరు అభ్యర్థులకు కూడా సేమ్ ఓటింగ్ వచ్చిందనుకోండి, ఆయనకు 100 ఓట్లు ఈయనకు 100 ఓట్లు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలనే దానికి కూడా లాటరీ సిస్టమ్ ఏదో ఉంది. లాటరీ సిస్టంలో లక్కీ డిప్ చేస్తారు, ఇక వాళ్ళ తలరాత ఎలా ఉందో మనం చెప్పలేము, ఎవరికి వస్తే వాళ్ళు కాదు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ చాలా రూల్స్ని సింప్లిఫై చేశారు, బట్ చాలా టఫ్ రూల్స్ పెట్టారు. ఎక్కడ కూడా గందరగోళానికి ఛాన్స్ లేకుండా టెక్నికల్గా అంటే టెక్నాలజీ వైజ్గా ప్లస్ మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ వైజ్గా కూడా ఒక ప్రాపర్ మెకానిజం పెట్టారు. ఎక్కడికక్కడ ఇప్పుడు చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పార్టీ నియమించుకున్న తర్వాత ఒక టేబుల్ పైన వాళ్ళు కూర్చోరు, ఒక 20 టేబుల్స్ మీద కనుక కౌంటింగ్ జరుగుతుంది 20 టేబుల్స్ని వాళ్ళు పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంటుంది. సో పార్టీలకు సంబంధించి కూడా 2 అంచెల వ్యవస్థలో మానిటరింగ్ సిస్టంలో 2 అంచెల వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళు బయట ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఫస్ట్ సెక్యూరిటీ పర్పస్ ఒకటి, ఆ దాన్ని పక్కన పెట్టేస్తే కౌంటింగ్ ప్రాసెస్లో 3 దశల వ్యవస్థను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా గందరగోళం రావడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. వీలైనంత స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ అంటే కౌంటింగ్ విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో వాటిని అమలు చేస్తే సరిపోతుంది. రైట్, ఫైనల్గా ఒకటి, ఏ సమయానికి మ్యాజిక్ ఫిగర్ 85 అయితే ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, ఆ ఫిగర్ని ప్రజలకు కానీ చూసేటువంటి వ్యూవర్స్ అందరికి కానీ ఒక అంచనా ప్రకారం మ్యాజిక్ ఫిగర్ దాటబోతుంది ఈ పార్టీ అని ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంత సమయం పట్టుండవచ్చు? 88 సీట్లు రావాలి ఏపీలో, గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే కనుక 88 సీట్లు రావాలి. 88 సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఇది ఆటోమేటిక్గా అందరికీ అర్థమే. నేను కూడా హార్డ్లీ 11:30-12 గంటల కల్లా నియోజకవర్గ ట్రెండ్స్ వచ్చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ ట్రెండ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ శాతం ఉంటుంది. 70% to 80% కాన్స్టిట్యున్సీస్లో ఒకసారి ట్రెండ్ ఫామ్ అయితే అంటే మొదటి 5-6 రౌండ్స్లో ఫామ్ అయ్యేటువంటి ట్రెండ్ చివరి వరకు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది 70% to 80% కాన్స్టిట్యున్సీస్లో. సో ఈ వేరియేషన్ వచ్చే కాన్స్టిట్యున్సీస్ ఒక 20% కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. కాబట్టి మనం ఓవరాల్గా ఏ పార్టీ లీడ్లో ఉంటుంది అనేటువంటి విషయంలో 12 గంటల కల్లా ఒక క్లియర్ కట్ ట్రెండ్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విన్ డిక్లరేషన్స్ అనేవి 12 తర్వాత మొదలవుతాయి. సో ఫస్ట్ విన్ ఎవరికి వచ్చినా కానీ చెప్పలేదు. అంటే ఫస్ట్ విన్ ఏంటి, ఇప్పుడు కొవ్వూరు అన్నారు, కొవ్వూరు నర్సాపురం 2 కాన్స్టిట్యున్సీస్ చెప్పారు. మేబీ 2 కాన్స్టిట్యున్సీస్ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి మాట ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. ఒకరు కాదు, ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఏంటంటే కొవ్వూరులో కూటమి క్యాండిడేట్ గెలవబోతున్నారు, అంటే టీడీపీ అభ్యర్థి అక్కడ బరిలో ఉన్నారు, అలానే నర్సాపురంలో జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. సో ఈ రెండింటికి డిక్లరేషన్, లోక్సభ నియోజకవర్గాలకు వచ్చేసరికి మనకు క్లారిటీ ఉంది. రాజమండ్రి అది కూడా నర్సాపురం పార్లమెంటరీ వస్తాయి. సో ఈ రెండు కూడా 13 రౌండ్స్లోనే కంప్లీట్ అయిపోతాయి అన్నారు. కాబట్టి అవి రెండు ఫస్ట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి డిక్లేర్ చేయడానికి 1 గంట సమయం పట్టొచ్చేమో కానీ ట్రెండ్ తెలియడానికి 12 గంటల కల్లా మనం క్లియర్ పిక్చర్ తెలుసుకోవడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఎలాంటి అవాంతరాలు రాకుండా మేజర్ కౌంటింగ్, నేను కూడా ఏదో 1-2 చోట్ల ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి కొంత స్లో డౌన్ అయితే అవ్వచ్చు కానీ, బట్ అది వెరీ మినిమం ఒక 5% ఉండేటువంటి అవకాశం. బట్ మేజర్ కాన్స్టిట్యున్సీస్లో కౌంటింగ్ ట్రెండ్ అనేది ఖచ్చితంగా 12-12:30 కల్లా తెలిసిపోతుంది. ఒకవేళ నంబర్ కనుక ఎక్కువ వేరియేషన్ ఉందనుకోండి ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 11:30-11:30 మనం 2-3 రౌండ్లకు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 3-4 రౌండ్స్ కౌంట్ అయ్యేసరికి 11:12 కల్లా 3-4 రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. 12 గంటల కల్లా 5-6 రౌండ్లు కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది. సో ఆ ట్రెండ్ విషయంలో ఒకవేళ వేరియేషన్ ఎక్కువ ఉంది అనేటువంటి తేడా కనిపిస్తుంది అంటే కనుక ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఒక క్లారిటీ వస్తుంది. టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది అనుకోండి, 12-1 గంట అప్పటి వరకు మనం చూడాలి 88 ఎవరు క్రాస్ అవుతారు. ఎందుకంటే ఒకరు చేజ్ లాగా జరుగుతుంది అనుకోండి. లాస్ట్ టైం మనం చూసాం మొన్న గుజరాత్ ఎలక్షన్స్ అయితే చాలా క్లియర్ పిక్చర్, 155 కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది. పెట్టిన కాడి నుంచి టఫ్గా వెళ్ళిపోతూనే ఉందన్నమాట, బీజేపీ పైకి వెళ్ళిపోతూనే ఉంది, కాంగ్రెస్ కనబడట్లేదు. 20 దగ్గరకు వచ్చి ఫస్ట్ 35-40 దగ్గరకు వచ్చి మళ్ళీ అలా డౌన్ అవుతూ వచ్చింది. అలా మధ్యప్రదేశ్ చూస్తే కనుక లాస్ట్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో 23లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మధ్యప్రదేశ్లో చాలా టఫ్ ఎడ్జ్ టు ఎడ్జ్ అలా నడుస్తూ వెళ్ళింది. ఫైనల్గా ఛత్తీస్గఢ్ ఒకసారి మనం చూస్తే లాస్ట్ టైం ఏం జరిగింది, చాలా తక్కువ కాన్స్టిట్యున్సీలు, 80 కాన్స్టిట్యున్సీస్ 90 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సో అందులో 39-41 మళ్ళీ ఇటు ఇది రౌండ్ ఇది డౌన్ అవడం అది పెరగడం, అలా చివరి నిమిషం వరకు దోబూచిలాడింది. ఫైనల్గా బీజేపీకి అది
ఎడ్జ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అట్లాంటి టఫ్ ఫైట్ ఉన్నటువంటి సినారియోలో ఇక 20-20 మ్యాచ్ లాగా ఉంటుంది మన పరిస్థితి. లేదంటే కనుక టెస్ట్ మ్యాచ్ లాగా ఒక క్లారిటీ రావచ్చు, కనీసం వన్ డే మ్యాచ్ లాగైనా కానీ ఏపీ ఎలక్షన్స్ లో ముఖ్యంగా ఏపీ రిజల్ట్ లో అయితే కనుక వన్ డే మ్యాచ్ లాగా అయితే ట్రెండ్ కనబడద్దు అనిపిస్తుంది. రైట్ కిషోర్. సో మొత్తానికి బిగ్ డే మొదలైపోయింది, కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోయింది, మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమారుగా 11-12 మధ్య ఏ పార్టీ ఎక్కువ లీడ్లో ఉంది, ఎన్ని స్థానాల్లో లీడ్లో ఉంది అనేటువంటి ఒక అంచనాకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో కొంత పిక్చర్ అయితే క్లియర్గా కనపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్, ఏ పార్టీ ఏ యొక్క స్థానాల్లో గెలవబోతుంది అనేటువంటి అంశాన్ని సుమన్ టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.